ఇవాళ ప్రపంచం వణికిపోతున్నది దేనికండి కరోనా వైరస్ ఎందుకు కరోనా వైరస్ చైనాలో బయటపడిందో తెలుసా పత్రికల్లో వచ్చాయి ఇంకా ఎక్కువ ప్రచారం కావట్లేదు నాకేం మొహమాటం లేదు దుర్మార్గం దుర్మార్గం నేను చెప్తా కరోనా వైరస్ ఎందుకు బయటపడిందో తెలుసా చైనాలో వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళుగా బయో వెపన్స్ కోసం పరిశోధనలు చేస్తున్నారు జీవాయుధాల కోసం అంటే ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధం వస్తే విమానాలు ఆయుధాలు ప్రయోగిస్తూనే నౌకల మీద యుద్ధాలు చేస్తూనే ఆ దేశంలో వైరస్ ప్రవేశపెట్టడం కోట్ల మంది చచ్చిపోతారు ఆ వైరస్ తోటి అటువంటి వైరస్ల కోసం ప్రయోగాలు చేశారు వెనక సార్స్ కూడా అక్కడే బయటపడింది రెండు వేల మూడులోనో నాలుగులోనో గమనించండి అప్పుడు ఇంత నష్టం జరిగింది ఇంచుమించుక అలాంటి ప్రయోగాలు ఇప్పుడు ఈ ప్రయోగం కూడా జీవాయుధాల కోసం వాళ్ళ ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తుంటే అనుకోకుండా బయటపడి అది ఇప్పుడు వాళ్ళని మింగేసే పరిస్థితి వచ్చింది అంటే మనం చెప్పిన సామెత ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు ఇప్పుడు వాళ్ళ దేశంలో వుహాన్ అనే విషయం ఆ ప్రాంతం ఉన్న చోట దిగ్బంధం చేసి పారేశారు చైనా అధ్యక్షుడు కూడా ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు సార్స్ కానీ ఎబోలా కానీ ఎయిడ్స్ కానీ కరోనా కానీ ఏది ఇండియాలో పుట్టలేదు అన్ని విదేశాల్లో పుట్టాయి కానీ మన కర్మ ఏమిటంటే పొరపాటు ఇక్కడ వచ్చింది అంటే వ్యాపించడం మీకు మామూలు యమస్పీడ్లో వ్యాపిస్తుంది ఎందుకంటే మనం ఎవడం చేతులు గడగం మూతులు గడగం ఎవడైనా కనపడగానే చేయి చేపేస్తాం మొత్తం వాడు అరవై ఏళ్లవాడా డెబ్బై ఏళ్ళ వాడ నీకు కనవచ్చు నీ వయసు ఇరవై నా వయస్సు అరవై ఎలా చాపుతావయ్యా ఆలోచించి వస్తారు నీ వయస్సు ఏంటి నా వయస్సు ఏంటి నా పోటు కడుతూ చేయి చాపడమేనా పెద్దవాళ్ళు కనపడితే నమస్కారం చేయాలి చేయి చాపకుండా మా చాలా తప్పది చేయి చాపేస్తాం ఎలాగ వెంటనే పైగా ఎలాగ ఈ ఈ చేత్తో ఫోన్ మాట్లాడతాడు ఈ చేత్తో చేయి చాపుతాడు మాట్లాడుతున్నది గర్ల ఫ్రెండ్తో నేనేదో బాయ్ ఫ్రెండ్ వాడికి అక్కడికి అక్కడ చెబుతాయి మన వీడియోలో చెప్తాం ఆయన వచ్చారు అని చెప్తాడు అక్కడ పరిచయం అనమాట గొప్ప అంతేగాని ఎవరితోనో మాట్లాడుతున్నావు ఒక పెద్ద ఆయన అరవై ఏళ్ళైనా కనబడ్డాడు ఆయనకి మనం చేయాలా చూపుతాం నమస్కారం చేయాలి కదా లేదా నువ్వు నమస్కారం చేపితే మానే నేను అడిగానా ఈ చేసి చెప్పడం ఏంటి తాపకూడదు అలాగా అది అమర్జాత కోసమే కాదమ్మా అంటు జాతుల కోసం కూడా తాపకూడదు అలాగా చేతులు గడుక్కునే భోజనం చేయాలి ఖచ్చితంగా కాళ్ళు గడుక్కునే భోజనం చేయాలి తిన్నాక కూడా మళ్ళీ గడుక్కోవాలి ఇవాళ మళ్ళీ దానికోసం చెబుతున్నారు పాఠశాలలో మీరు గమనించండి వాషింగ్ డే నీటి గంట ఇంక అన్ని వస్తాయి ఇంకా చాలా వాషింగ్ డేలు పెడతారు ఇంకా కర్మేలా కాలిందా చేతులు కడుక్కోమని చెప్పాలి మూతులు కడుక్కోమని చెప్పాలి గుట్ట చుట్టుకోమని చెప్పాలి అన్నం తినమని చెప్పాలి అని చెప్పాల్సింది ఇది ఇదివరకు అప్పుడు చెప్పేవాడు కాదు ఇదివరకు చేతస్తాం చేదస్తాం అన్నా మనం బడి కట్టుకొని ఎందుకు వండుతారు ఆరోగ్య ఆహారం ఆహారం వండే విధానం వేరు నీ ఇష్టం వచ్చిన రాత్రల్లా పడుకున్న బట్టలతో వంటలు చేయకూడదు రోగాలే వస్తాయి ఖచ్చితంగా బొద్దున స్నానం చేయాలి వేరే చీర కట్టుకోవాలి వంట చేయాలి మొగళ్ళైనా సరే వేరే బట్టలు కట్టుకోవాలి వంట చేయాలి అవన్నీ మానేసేసి రాత్రి పడుకుని దొలిన బట్టలతో నేను ఇడ్లీ చేస్తాను వేస్తాను అంటే ఈ దొల్లిన రోగాలన్నీ దానికి వస్తాయి ఊరికి చెబుతారు అవన్నీ మడిదడి అంటే ఆచారాల పేరు మీద చెప్పిందంతా విజ్ఞానం అండి ఈ పద్ధతిలో కశ్యప మహర్షి ప్రమాదకరమైన విషయాలు కనిపెట్టినా బయట పెట్టలేదు కదా కరోనా వైరస్ లాంటివి మన పూర్వ ఋషులు కనిపెట్టినా బయట పెట్టేవారు కాదు ప్రమాదం ఇది ప్రమాదం ఇది ప్రమాదం ఇది వస్తే మనం వైద్యం చేయాలి కానీ మనం కనిపెట్టేస్తే ఎలాగండి ఇవాళ ఈ వైరస్ ఎంత ప్రమాదం మొత్తం మార్కెట్ అంతా పడిపోయింది చైనా బజార్కి ఎప్పుడు వెళ్ళేవాడు లేడు చైనా వస్తువులు కొనట్ల మణిపాల్లో అయితే చైనా ఉన్న వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు మణిపాల్ దగ్గర కొన్ని ఇతర దేశాలు చైనాకి విమానాలు రద్దు చేసి మన ఇండియా నుంచి కూడా చైనాకి విమానాలు వెళ్ళడం లేదు చైనా విమానాలు రావడం లేదు ఇది మొత్తం చైనా ఆర్థిక వ్యవస్థను గొప్పకూలుస్తోంది మీరు ఎంత అభివృద్ధి చెందుదామను కమ్యూనిజం పెట్టుకుని అన్ని అన్ని యుధాలు మార్చుకుని డెవలప్ అయ్యాం డెవలప్ అయ్యాం డెవలప్ అయ్యా ఉన్నా మీ ఆయుధాల మీద జరిగిన పరిశోధనల కారణంగా మీ దేశం ఇబ్బంది పడుతుందా లేదా ఆ విషయాన్ని భారతీయులు ఎప్పుడూ గ్రహించి ఋషులు శాస్త్రవేత్త అయిన వాడికి ఋషి లాంటి హృదయం ఉండాలి కరుణామయుడై ఉండాలి ఒక సైంటిస్ట్ అంటే బయటికే సైంటిస్టు లోపల గౌతమ బుద్ధుళ్లా ఉండాలమ్మా గౌతమ బుద్ధుళ్లా ఉండాలి ప్రపంచం బాగుండాలి ప్రపంచం బాగుండాలి అని కరుణామయమైన దృష్టితోటి శాస్త్ర విజ్ఞానం మనం డెవలప్ చేయాలి కానీ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేలా